నేను ఏమన్న ఒళ్ళు కొవ్వెక్కి సర్దమంటున్నానా? చేతి గోరిటాకయ్యా. నేను సర్దటం బాగోదండి. అయితే అతను పిలు. అలాగే. ఏమండి, హలో, మిమ్మల్నే కొంచెం సిగ్గులేదు. ముక్కు మొహం తెలియని వాడితో బయట సర్దిస్తావా? మీరే కదండి చెప్పి. నువ్వు సర్దు, మర్యాదగా సర్దుతావా? వెళ్ళి డాడీకి చెప్పంటావా? సర్దుతానులేండి. చలి జ్వరం వచ్చిన వాళ్ళ ఈ వణుకుడేమిటి? కళ్ళు మూసుకున్నావేటో, ఎక్కడో చోట టచ్ చేసేసి చూడలేదు సారీ అని చెప్దావనా? కళ్ళు తెరి సర్దు. కార్పోని సారీ. నీకేమైనా లూజ్ ఏమిటో, చేతులు గోరింటాకయ్యా. ఎలా తింటానుకున్నావు? కూర్చొని తినిపించు, తిని పెడతాను. ఐస్ క్రీమ్ దేంతో తింటారో? నోట్తో. నువ్వెక్కడ పెట్టావో చూడు. అయ్యో సారీ అండి. దగ్గరికి రా, రావయ్యా. ఇప్పుడు తినిపించు. అరే ఐస్ క్రీమ్ కరిగిపోతుంది, నువ్వు తింటూ నాకు తినిపించు. ఇలా నా కళ్ళల్లోకి చూస్తే నీకేమనిపిస్తుంది? ఈ ఐస్ క్రీమ్ తొందరగా అయిపోతే బాగుండు అనిపిస్తుంది. ఓరి బుద్ధ విగ్రహం, నా దారిలోకి ఎలా రావచ్చో వస్తాను. చిప్పుడిపోయింది, కాస్త పెట్టవు. తొందరగా పెట్టవయ్యా, ఎవరన్నా చూస్తారు. నా భయం అదేనండి. అదేమిటి, తప్పు చేసిన వాళ్ళ సిగ్గుపడుతున్నా? వెళ్ళి తీసురా. నా దగ్గర ఇంకా డబ్బులు లేవండి. ఓ సారీ, నా దగ్గర ఉన్నాయి, తీసుకో. ఎక్కడా? ఇక్కడ బయటిది. బాగోదండి, మీరే తీసివ్వండి. అరే గోరింటాకయ్యా. నేనేమన్నా అంటారందన్న? కాదనుకోండి, కానీ చేతతి. ఏమిట్రా అది మొహన? ఏముంది ఏమిటిది? అదే నేను అడుగుతుంది. నాకు తెలియదు నానా, ఎవరు పెట్టారు ఈ గోరింటాకు? నీకు తెలియకుండా ఎవరు పెడతారా? అదే నాకు అర్థం కావట్లేదు. ఐ లవ్ నీలిమా, నీలిమా.